నమస్తే అండి. హలో పిల్లలు, ఎలా ఉన్నారమ్మా? నిన్నటి క్లాసులో చెప్పినవి అక్షరమాల, అక్షరాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అక్షరమాల ఎన్ని భాగాలుగా వివరించారు, అలాగే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అవన్నీ నేర్చుకున్నాము. హల్లుల విభాగాలు కూడా నేర్చుకున్నాము మనం, హల్లులు కూడా విభాగాలు కూడా మనం నేర్చుకున్నాము, అచ్చుల విభాగాలు నేర్చుకున్నాము. అలాగే మరి నిన్న మీరు గుణిందాలు కూడా చెప్పాను నేను, తలగట్టు, దీర్ఘాలు అవి కూడాను రాశారు కదా, కాగుణిందం కూడా చెప్పాను, అవన్నీ మీరు రాశారా, మరి చదివారా, ఏమన్నా రివిజన్ చేస్తున్నారా, అలాగే చూసుకొని చక్కగా ఆడుకుంటున్నారా? లేదు నాన్న, మీరు ఇవన్నీ కనుక గుణిందాలన్నీ రాసుకొని చక్కగా చదువుకుంటేనే బుక్కులో మీరు స్కూల్కి వచ్చేసరికి చక్కగా మీరు చదవగలుగుతారు, రాయగలుగుతారు. ఓకేనా? మరి రాసుకుంటారా, చదువుతారా? సరే నాన్న, ఈరోజు మనం చక్కగా మీరు పెన్ను బుక్ తీసుకోండి. ఈరోజు మరి అక్షరం రెండు వర్డ్స్ కా తేలిక పదాలు చదవాలంటే ఒత్తులు అక్కర్లేదు, మరి కఠిన పదాలు చదవాలన్నా ఒత్తులు అక్కర్లేదు, కానీ అక్షరాలు కలిపి చదవాలి అంటే మనకి ఒత్తులు కావాలి. ఇప్పుడు అక్క అన్న అనుకోండి, కాక కావచ్చు మీకు తెలియాలి కదా. అందుకని మీకు ఈరోజు మనం ఏం నేర్చుకుందాం, మనం ఈరోజు క్లాసులో ఒత్తులు నేర్చుకుందాం. ఓకేనా? ఏం నేర్చుకుందాం? ఒత్తులు చూడండి. రూపం మార్పు చెందే ఒత్తులు. రూపం మనం ఇవన్నీ నేర్చుకుంటే కానీ మనకి కలిపి చదవటం, రాయటం, ఒత్తులవి వస్తే అపదాలు కలిపి చదవటం, రాయటం అనేది మనకి వస్తుంది. రూప మార్పు చెందే ఒత్తులు తెలుసా మీకు? మీరు 1వ తరగతిలో 2వ తరగతిలో వచ్చే ఉన్నాయి, అయినా ఒకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను, వినండి. ఏంటది? కావత్తు. ఏంటిది? కావత్తు, తావత్తు, తర్వాత ఇంకోటి నావత్తు, తర్వాత మావత్తు, ఆ తర్వాత ఏంటి చెప్పాలి, యావత్తు, రావత్తు, లావత్తు, వావత్తు. ఓకేనా? ఏంటి రూపం మార్పు చెందే ఒత్తులు ఏంటి చెప్పండి? కావత్తు, తావత్తు, నావత్తు, మావత్తు, యావత్తు, రావత్తు, లావత్తు, వావత్తు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, కొన్ని అక్షరాలు తలగట్టు చేస్తే ఒత్తులు ఏమవుతాయి? తలగట్టు లేని ఇవి ఒత్తులుగా అయిపోతాయి. తెలుసా మీకు అవి ఏంటో మరి చెప్పండి? గావత్తు, ఒత్తు భావం, ఒత్తు భావత్తు, తర్వాత ఒత్తు జావత్తు. ఇవి పైన తలగట్లు ఉంటాయి, ఇప్పుడు ఏంటంటే మనకి తలగట్లు అనేవి ఉండవు. ఒత్తు జావత్తు. నెక్స్ట్ తావత్తు, ఒత్తు ఠావత్తు, దావత్తు, ఒత్తు డావత్తు, పావత్తు, ఒత్తు భావత్తు. నెక్స్ట్ భావత్తు, ఒత్తు భావత్తు. నెక్స్ట్ మెలకే సావత్తు. నెక్స్ట్ సావత్తు, అడావత్తు. నెక్స్ట్ హావ. ఇవి ఏంటి తలకట్టు లేకుండా ఒత్తులైతే, తలకట్టు లేకుండా ఇవి ఒత్తులైతాయి అన్నమాట. నెక్స్ట్ తర్వాత అవే అక్షరాలు ఒత్తులుగా మారుతాయి. అవే అక్షరాలు ఒత్తులుగా మారేవి. ఇవన్నీ మిమ్మల్ని మళ్ళీ గుర్తు చేయడం అంటూ ఉండదు, మీరు చదువుకొని రావాలి. వచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మీరు బుక్స్ చదవటమే ఉంటుందన్నమాట. అక్షరాలు ఒత్తులుగా మారేది, అవే అక్షరాలు ఒత్తులుగా అయితే ఏంటవి? ఒత్తు కావద్దు, నెక్స్ట్ ఇంగ్యావద్దు, తర్వాత
జా వర్తు తర్వాత ఇనే వర్తు నెక్స్ట్ అణా వర్తు తర్వాత బండిరావు ఓకేనా ఇవేమో రూప మార్పు చెందే వర్తు రూప మార్పు చెందే వర్తులు ఏంటిది కావత్తు తావత్తు నావత్తు మావత్తు యావత్తు రావత్తు లావత్తు వావత్తు చదువుతూ రాయాలి వత్తులు ఎప్పుడైనా చదువుతూ రాస్తే మీకు కూడా దేని కింద ఏం వత్తియాలని తెలుస్తుందన్నమాట నెక్స్ట్ తలకట్టు లేకుండా రాసే వత్తులు గావత్తు ఒత్తు గావత్తు ఒత్తు ఝావత్తు టావత్తు ఒత్తు ఠావత్తు డావత్తు ఒత్తు డావత్తు పావత్తు ఒత్తు భావత్తు బావత్తు ఒత్తు భావత్తు మిలక సావత్తు సావత్తు సా అంటే కుంటి సా కుంటి సావత్తు సా సా దానికి తేడా ఉంది కుంటి సావత్తు అడావత్తు హావత్తు తర్వాత అవే అక్షరాలు ఒత్తులుగా మారేవి అంటే ఏవైతే పైన అక్షరం ఉంటుందో అదే అక్షరం కింద వస్తుందన్నమాట ఒత్తు కావత్తు ఇన్యావత్తు జావత్తు ఇణీవత్తు అణావత్తు బండిరావత్తు ఇవన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు హల్లుపై అక్షరాలు వస్తాయి వాటిని ఏమంటారు సంయుక్త అక్షరములు అంటారు తెలుసా మీకు చూడండి సంయుక్తాక్షరములు అంటే ఒక ఇందులో ఎన్ని ఉన్నాయి మూడు అక్షరాలు క్ష్య క్ష ష హ క్ష్య అట్లాగే క్ష్మా నెక్స్ట్ క్రియా గ్రా గ్రాకి పావు గ్రా నెక్స్ట్ తాగిన దావత్తు సావత్తు తర్వాత జ్ఞా తాగి మావత్తు యావత్తు జ్ఞా తర్వాత స్వా సాగి కింద సావత్తు పావత్తు వీటిని సంయుక్త అక్షరాలు ప్రయా పాకి రావత్తు యావత్తు స్త్యా సాకి తావత్తు తావత్తు స్త్యా నెక్స్ట్ స్త్యా స్త్యా కుండి సాగిన తావత్తు యావత్ ఓకేనా నెక్స్ట్ స్త్యా సాకిన ఒత్తు తావత్తు యావత్ ఓకే నెక్స్ట్ స్త్రా స్త్రా కుండి సాగిన తావత్తు రావత్ స్త్రా తర్వాత ఘ్యా రాకింద ఒత్తు భావత్తు యావ్ ఓకే తర్వాత రా షా కింద తావత్తు రావు రెండు ఒత్తులు వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటివి సంయుక్త అక్షరములు అంటారు స్త్రియా షా కింద తావత్తు యావ్ ఓకేనా క్ష్యా క్ష్మా గ్రా త్ర్యా క్ష త్మా స్వ ప్ర్యా క్యా స్త్యా స్థ స్త్రా ఘ్య స్థా స్త్యా వీటిని ఏమంటారు అని అంటే సంయుక్తాక్షరంలో అంటారు అంటే రెండు అచ్చులు కలిపి హల్లులు కూడా వస్తూ ఉంటాయి రెండు హల్లులపై అచ్చులు వస్తూ ఉంటాయి రెండు హల్లులపై అచ్చులు వస్తూ ఉండే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు ఓకేనా ఇప్పుడు మనము నిన్నటి తెలిసింది కదా ఒత్తులు నేర్చుకున్నాం కదా ఈరోజు మనం ఆ ఒత్తుల పైన అక్షర పదాలు సరళ పదాలు మూడు పదాలు రాసుకున్నాము
రాసుకున్నాను అందరూ కూడా చక్కగా బుక్స్లో రాసుకోండి ఓకేనా మరి ఇప్పుడు మీరు చెప్పాలి నేను రాయాలి ఇప్పుడు రెండు అక్షరాల పదాలు చూసుకున్నాం ఏంటవి అచ్చు ల ఏమవుతుంది ఇది అలా తర్వాత రాయాలి ఈ గా ఏమవుతుంది ఈగా మీకు తెలుసా ఇవన్నీ కూడా తర్వాత ఇంకా ఇంకా చెప్పండి తా లా తల వా లా వల అలా అన్నమాట మా రా మర ఇవన్నీ కూడా రెండు అక్షరాల పదాలు నెక్స్ట్ మనం ఇవి రెండు అక్షరాల పదాలు ఇలా రాయాలి ఇంకా మీరు బోర్ రాయాలి రాస్తారా రెండు అక్షరాల పదాలు నెక్స్ట్ వచ్చేసి మూడు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు ఏంటది మూడు అక్షర పదాలు ఏంటి పళ్ళక ఇవి ఎన్ని అక్షరాలు వస్తున్నాయి అంటే రెండు అక్షరాలతో ఇంకో అక్షరం కలపడం పళ్ళక గడప తర్వాత చదర మడక ఇవన్నీ ఇలా ముందేమో ఒక్కొక్క అక్షరం చదువుతాం తర్వాత దాని పక్కన ఇంకొక అక్షరం కలిపి చదువుతాం రెండు అక్షరాలు ఆ తర్వాత మూడు అక్షరాలు కలిపి చదువుతాం మూడు అక్షరాల పదాలు మడక తర్వాత ఇంకొకటి చెప్పండి ఇంకో అక్షరం ఏం చదువుతాము పడవ ఇంకోటి పడవ ఇలా ఈ విధంగా మనం అలాగే ఇది ఇవేమో రెండు అక్షరాల పదాలు ఇవేమో మూడు అక్షరాల పదాలు ఇలా రాసుకోండి కలిపి చదువు అక్షర ఐడెంటిఫికేషన్ గుర్తుపట్టాలి తర్వాత ఒక్కొక్క లెటర్ మీరు కలిపి కలిపి చదువు కూడా నేర్చుకోవాలి పా ల క పలక తర్వాత గడప గడప చదర చదర మ ద క మడక ప ద వ పడవ ఇలా మూడు అక్షరాలు చదివిన తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాకేమో చిన్న సున్నా ఉంటుంది యాకేమో పెద్ద సున్నా ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత మనం చిన్నగా చిన్న చిన్నగా మనం ఏం చేయాలంటే వాక్యాలలో కలిపి చదువుకుందాం ఒకటో తరగతి అంటే మీకు చిన్న చిన్న వాక్యాలు కలిపి చదవటం వస్తుంది కదా వస్తుందా రాదా అలాగే మీరు వాక్యాలు కలిపి చదువుకుందాం ఇక్కడ చూడండి వాక్యాలు తయారు చేయడం ఓకేనా వాక్యాలు తయారు చేయడం ఎలా ఇప్పుడు రెండు రెండు పదాలు మూడు మూడు పదాలు కలిపితే అన్నీ ఏమైతే ఒక వాక్యంగా తయారవుతుంది చూడండి వంట వంట చేయడం వంట చేయడం ఇదేం చెప్పండి ఆ నం దం ఇప్పుడు చూడండి నాలుగు పదాలు రెండు పదాలు మూడు పదాలు నాలుగు పదాలు కలిపితే ఒక వాక్యంగా తయారైంది వంట చేయడం ఆనందం ఇది ఒక వాక్యం ఇలా కలిపి మీరు చదవాలన్నమాట తర్వాత ఆ ట ఆట ఆడటం ఆట ఆడటం ఆనందం ఓకేనా నెక్స్ట్ పడవ నడపటం పడవ నడపడం ఆనందం ఇలా టేబుల్ లాగా ఉంటే ఇలా కలిపి మీరే చదవడం
ఈదడం ఆనందం ఇలా వాక్యాలుగా తయారు చేయడం. ఇప్పుడు ఒక మీకు టేబుల్ ఇస్తాను, ఆ టేబుల్ తోటి కింద మీరు వాక్యాలు చిన్న చిన్న పదాలు రాస్తారు, ఎలా రాస్తారో ఆతోడి లా రా రా కా మా లా తా కా లా సా తా వా తా లా. దీంతో మనం పదాలు ఎలా ఉంటుంది పేర్లు ఒక పదం అచ్చు తీసుకొని ఇవన్నీ హంగులతోటి మనం వర్డ్స్ పదాలు తయారు చేయాలి. చేస్తారా? ఎలా? ఆ లా రెండు రా మూడు అక్షరం ఆ రా కా ఆ మా లా ఆ టా కా అటకా ఆ లా సా టా అలా సదా ఆ వా తా లా అవతర అలా అర అరక అమల అటక అలసట అవతల. ఓకేనా? ఇలాంటిది ఇలా మీకు ఇంకోటి ఇస్తాను, మీరు చేయండి, ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చిన్నది ఇస్తాను, టేబుల్ లాంటిది ఇస్తాను, చేస్తారని చేయండి. స్పీడ్ గివ్ అన్ ఎగ్జామ్. ఓకే అన్న, ఈరోజు చెప్పిన క్లాసులో మీరు ఈ అక్షర పదాలు తయారు చేయటము, ఏంటి పదాలు రాయటము, ఒత్తులతో ఒత్తులు చేయటము, ఒత్తులతోటి పదాలు రాయటం అనేది మీరు నేర్చుకోండి. మళ్ళీ రేపటి క్లాస్లో మీకు లెసన్ మొదలుపెట్టి చెప్తాను. ఓకేనా? బాయ్.